ఉపాధ్యాయుల ప్రమోషన్లు మరియు బదిలీలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ టీచర్స్ రీఅపోర్షన్మెంట్ జివో వన్ వన్ సెవెన్కు అమెండ్మెంట్ చేస్తూ ఎంఎస్ నంబర్ వన్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ జూలై థర్టీన్త్న విడుదల చేయడం జరిగింది ఈ జివోలో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించి ఎటువంటి సవరణలు చేశారు ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించినట్లు ఇంకను ఎటువంటి మార్పులు చేయవలసి ఉంది తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం జివో ఎంఎస్ నంబర్ వన్ ట్వంటీ ఎయిట్ నందు ఇచ్చిన అమెండ్మెంట్ అనుసారము ఫౌండేషన్ స్కూల్స్ మరియు ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ నందు ఎన్రోల్మెంట్ ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ వరకు అదనంగా మరో సెకండరీ గ్రేడ్ పోస్టు ఇవ్వబడుతుంది అనగా అప్ టు సిక్స్టీ రోల్ వరకు ఇద్దరు హెచ్జిటి ఉంటారు ఎన్రోల్మెంట్ వన్ ఫిఫ్టీ అండ్ అబౌవ్ ఉన్నప్పుడు ఒక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టు శాంక్షన్ చేయబడుతుంది గతంలో ఇచ్చినటువంటి వన్ వన్ సెవెన్ జీవోలో ఎన్రోల్మెంట్ థర్టీ వన్ తర్వాత మాత్రమే ఒక హెచ్జిటి పోస్టు అలాట్మెంట్ ఉండేది ఇక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ సంబంధించి రోల్ వన్ ట్వంటీ వన్ క్రాస్ అయినప్పుడు మాత్రమే ఒక ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్ట్ అలాట్మెంట్ ఉండేది ఇక హై స్కూల్స్కు సంబంధించి అనగా సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఉన్నటువంటి హై స్కూల్స్ నందు ఐదు సెక్షన్లకు సింగల్ పోస్ట్ అనగా ఒక హెచ్ఎం మ్యాథ్స్ పిఎస్ ఇంగ్లీష్ సోషల్ తెలుగు హిందీ పీడి మాత్రమే పోస్టులు కేటాయించారు ఇక అమెండ్మెంట్ ప్రకారము ఆరు సెక్షన్లు ఉన్నట్లయితే రెండు మ్యాథ్స్ ఏడు సెక్షన్లు ఉన్నట్టయితే రెండు ఇంగ్లీష్ ఎనిమిది సెక్షన్లు ఉన్నట్లయితే మూడు ఇంగ్లీష్ రెండవ తెలుగు పోస్టు పదవ సెక్షన్ కింద మరో హిందీ పోస్ట్ను ఇవ్వనున్నారు ఇక థర్టీన్ సెక్షన్స్ ఉన్నట్లయితే మూడు ఇంగ్లీష్ పోస్టులు ఫోర్టీన్ సెక్షన్స్ ఉన్నట్లయితే మూడు తెలుగు పోస్టులు ఫిఫ్టీన్ సెక్షన్స్ ఉన్నట్లయితే మూడు సోషల్ పోస్టులు పదహారవ సెక్షన్ ఉన్నట్లయితే మూడు బయాలజీ పదిహేడవ సెక్షన్ వద్ద పిఎస్ పోస్టు ఈ విధంగా పోస్టులు అలాట్ చేయడం జరిగింది ఎయిటీన్ సెక్షన్స్ వచ్చినట్లయితే మూడవ హిందీ పోస్ట్ను ప్రభుత్వ ఆదేశాల మేరకు జివోఎంఎస్ నంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారము కేటాయించబడుతుంది విద్యార్థుల సంఖ్య ఆరు వందల పదమూడు వచ్చినట్లయితే మూడవ హిందీ పోస్ట్ను కూడా కేటాయించవచ్చు అయితే విలీనం తర్వాత మూడు నుంచి పదవ తరగతి వరకు ఉన్న హై స్కూల్స్ నందు స్టాప్ ప్యాటర్న్ గురించి స్పష్టత ఇవ్వవలసి ఉంది ఉపాధ్యాయ సంఘాలు రిప్రజెంట్ చేసినట్లుగా నూట ముప్పై ఏడు లోపల ఉన్న హై స్కూల్స్లో హెచ్ఎం మరియు పీడి పోస్టులు ఇస్తామన్న వాటిపైన సవరణ రాలేదు అలాగే తొంభై ఎనిమిది లోపు ఉన్న ప్రీ హై స్కూల్స్లో ఆరు ఎస్ఏ పోస్టులు ఇవ్వమని కోరడం జరిగింది దీనికి సవరణ రావాల్సి ఉంది ప్రీ హై స్కూల్లో ఒక పీడి మరియు క్రాఫ్ట్ ఆర్ డ్రాయింగ్ ఆర్ ఆర్ట్ టీచర్ను ఇస్తామన్నారు కానీ ఈ అమెండ్మెంట్ జీవోలో తెలపలేదు అలాగే హై స్కూల్స్లో ఉన్న స్కూల్ అసిస్టెంట్స్ యొక్క పీరియడ్స్కి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది ఇక టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతము ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆ తర్వాత స్పాట్ వాల్యూషన్ కంటిన్యూ కానున్న నేపథ్యంలో మరి ఎప్పుడు జీవో ఇవ్వాలా అనే అంశం పైన ఎటు తేల్చలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తూ ఉంది అలాగే ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్కు సంబంధించి ఎయిట్ ఇయర్సా ఫైవ్ ఇయర్సా దానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా ప్రకటించవలసి ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ నాటికి టీచర్స్ రిఅప్రోఫన్మెంట్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాక్ టెక్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్